వరంగల్లో 379 శిథిలావస్థ ఇళ్లను గుర్తించి యజమానులకు నోటీసులు ఇచ్చామన్నారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు. నగరంలో మండి బజార్లో నేలమట్టమైన ఇళ్లను ఎమ్మెల్యేలతో కలిసి ఆయన పరిశీలించారు. పాత భవనాలను ఇంటి యజమానులు తొలగించకపోవడం వల్లనే ఈ ప్రమాదాలు జరుగుతున్నాయంటున్న మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావుతో మా వరంగల్ ప్రతినిధి తిరుపతి ఫేస్ టు ఫేస్. భారీ వర్షాలకు మొత్తం జీవన విధానం అంతా కూడా అస్తవ్యస్తంగా మారింది. వరంగల్ జిల్లా మండి బజార్లో జరిగిన ప్రమాద స్థలి కులి భవనాన్ని కూడా ఎర్రబెల్లి దయాకర్రావు స్థానిక ప్రజాప్రతినిధులు కూడా పరిశీలిస్తున్నారు. ఆయనతో మాట్లాడదాం. అసలు ప్రమాదకు సంబంధించి ఏం చెప్తారు సార్? ఎట్లా చూస్తారు ఈ మండి బజార్లో కూలిపోయి ఇద్దరు చనిపోయే పరిస్థితి ఏం చెప్తారు సార్? ఈరోజు మేము ఇది నోటీస్ ఇచ్చామండి. కులగుర్త కులగుర్త అని టైం తీసుకున్నాడు కులగొట్టాలి. ఈరోజు ఆయన చేపట్టి ఇద్దరు ప్రాణాలు నష్టపోయినాయి. ఇట్లా 379 ఐడెంటిఫై చేశాం. ఇప్పటి వరకు 145 కులగొట్టాం. వాళ్ళు టైం అడిగింది కాబట్టి ఇవ్వటం జరిగింది. నేను ఒకటే వాళ్ళందరినీ పే చేస్తున్నా, మీరు కులగొట్టండి. మీరు కులగొట్టకపోతే మేము కులగొడతాం. నేను ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తున్నా, ఇప్పుడు తిరగకండి. మీ అధికారులమంతా అప్రమత్తం చేస్తున్నాం. ఈ 6 జిల్లాలలో కూడా యుద్ధ ఇబ్బంది జరగలే. ఇంత వర్షాలు ఎప్పుడు కూడా రాలేదు. ఇవాళ అన్ని చెర్లు నిండి మత్తలు పడుతున్నాయి. చెర్లు నిండి మత్తలు పడ్డ కాడ కూడా అధికారులం కూడా చెరువు దిగిపోకుండా అన్ని చూస్తున్నాం. దయచేసి రోడ్ల పండి తిరగకండి. చేపలు పట్టేందుకు వివిధ వాటికి పోకండి. ఈ నీళ్లు కూడా తాగకండి, వేడి చేసుకొని తాగండి. ఈ నీళ్లతోటి విషజ్వరాలు వచ్చే అవకాశం ఉంటుంది. ఒక 1 వీక్ అప్రమత్తంగా ఉండాలని. మొత్తం పాత భవనాలు ఎన్ని గుర్తించారు, ఎప్పుడు తొలగిస్తున్నారు వాటిని కూడా? 379 గుర్తించాం. ఒకసారి మాట్లాడదాం ఈ ప్రమాదానికి సంబంధించి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మొత్తం ఈ వరంగల్ తూర్పు నియోజకవర్గంలో పాత భవనాలు ఎన్ని ఉన్నాయి, ఎన్ని కూల్ చేశారు? మొత్తం 379 పాత భవనాలు ఉన్నాయి. 145 కూల్ చేయడం జరిగింది. 233 కూడా ఇంకా కూల్చాల్సి ఉంది. ఖచ్చితంగా ఇవన్నీ కూడా చట్టపరమైనటువంటి చర్యలు కూడా చేపట్టడం జరుగుతుంది. గతంలోనే చేపట్టినాం, కానీ దాన్ని వాళ్ళు అమలు చేయలేదు. ఇప్పుడు కూడా చనిపోయిన వ్యక్తి కూడా పక్క ఇంట్లో ఉన్నటువంటి వాచ్మెన్ అతను, ఆ బిల్డింగ్లో ఉండి చనిపోయిన అతను కాదు. కాబట్టి దయచేసి ప్రజలందరూ కూడా నోటీసులు ఇచ్చిన వాళ్ళందరూ కూడా వాళ్ళు వాలంటరీగా డిమాలజ్ చేసుకోవాలి, లేకుంటే ప్రభుత్వ పరంగా డిమాలజ్ చేస్తారు. వారి ప్రాణానికంటే ముఖ్యమైనది ఏది కాదన్నది కూడా ప్రజలకు విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. ప్రమాదాలు జరిగినప్పుడు హడావుడి చేసిన తర్వాత ఏం చేయాలని విమర్శలు ఏం చెప్తారు? గత ప్రభుత్వాలది, ఈ ప్రభుత్వం కాదు. మొత్తానికి వరంగల్ జరిగినటువంటి మండి బజార్లో భవనాలంతా కూడా ఎర్రబెల్లి దయాకర్రావు కావచ్చు, ఎమ్మెల్యేలు పరిశీలించారు. తప్పకుండా ప్రభుత్వం తరఫున అన్ని చర్యలు తీసుకున్నాం. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా రహదారులు కావచ్చు, అన్ని రివ్యూ మీటింగ్ ఏర్పాటు చేసి అన్ని ఏర్పాటు చేసినట్టు కూడా ఎర్రబెల్లి దయాకర్రావు కావచ్చు, ఎమ్మెల్యేలు చెప్పిన పరిస్థితి. గత ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్లనే కొంత నిర్లక్ష్యం జరిగినట్టు కూడా మంత్రి కావచ్చు, ఎమ్మెల్యే నరేందర్ చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతోంది. కెమెరా పర్సన్ పవన్తో తిరుపతి ప్రైమ్ లైన్ న్యూస్ వరంగల్.